హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం చేపల పులుసుని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఈ స్టైల్లో కనుక చేపల పులుసుని చేశారంటే చేపలు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ముద్ద వదలకుండా తింటారు. అంత టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక అరకేజీ వరకు చేపలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చివరిలో సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసుకొని మరి ఒకసారి కడుక్కొని తీసుకోవాలి. ఇలా చివరిలో నిమ్మరసం సాల్ట్ యాడ్ చేసి కడగడం వలన పీసెస్ అనేవి గట్టిపడతాయి, పులుసులో వేసినప్పుడు చెదరకుండా ఉంటాయి. ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకొని తీసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత చల్లారనిద్దాం. ఈలోగా మనం చింతపండును నానబెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని తిరిగి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆనియన్ చల్లారిపోయింది. పై పొట్టు మొత్తం తీసేసుకొని ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చేపల పులుసులో ఇలా ఆనియన్ కాల్చి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వలన స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పాటి మందపు గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఫిష్ పులుసులో కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ చేపల పులుసులో ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే పులుసు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీటన్నింటినీ కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. పులుసుని వేసిన తర్వాత గరిటెతో అస్సలు కలపకూడదు, అలా కలిపినట్లయితే ముక్కలు చెదురుతాయి. ఇలా ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి గిన్నెను పట్టుకొని ఇలా కదపండి. కదిపితే అన్నీ కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 9-10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలా తేలగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని పక్కకు దింపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసుని మనం వేడివేడిగా ఉన్నప్పుడు తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది మనకు సూపర్గా ఉంటుంది. ఈ చేపల పులుసుని రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, అలాగే చపాతి లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ టేస్ట్ అండ్ హెల్తీ చేపల పులుసుని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.